మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా, మాల్వికా శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్స్గా కన్నడ డైరెక్టర్ ఏ హర్షారు పొందించిన చిత్రం భీమా. ప్రముఖ నిర్మాత కెకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్, ముఖేష్ తివారీ, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర, వికే నరేష్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసురు సంగీతాన్ని ఇచ్చారు. ఇలాంటి విశేషాలు కలిగి ఉన్న ఈ సినిమా మార్చి 8వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి రోజు ఎంత వసూలు సాధించింది, రెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉండనున్నాయి, టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. పురాణాల్లో పరశురాముడి కథా నేపథ్యంగా తెరకెక్కిన పోలీస్ బ్యాక్డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ భీమా. ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా ఉండడంతో గోపీచంద్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి అనుగుణంగా థియేటర్లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది, సూపర్ రేంజ్లో కలెక్షన్స్ తీసుకువస్తోంది. ఇక భీమా సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో భారీ తారాగణం ఉండడం, అలాగే టాప్ టెక్నీషియన్స్ కూడా పనిచేయడంతో రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా 30 కోట్ల రూపాయలతో నిర్మించారని టాక్. ఈ సినిమాను భారీగానే రిలీజ్ చేశారు. భీమా సినిమాకు రిలీజ్కు ముందు మంచి బస్ కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను గోపీచంద్ కెరీర్లోనే హైయెస్ట్ స్క్రీన్లలో రిలీజ్ చేశారు మేకర్స్. నైజాం, ఆంధ్ర కలిపి 600 చోట్ల, ఇండియాలో ఇతర రాష్ట్రాల్లో 100 స్క్రీన్స్, ఓవర్సీస్ 200 కలిపి 900 స్క్రీన్లలో భీమా రిలీజ్ అయింది. సినిమాకి పాజిటివ్ ఓపెనింగ్స్ వచ్చాయి, అద్భుతమైనటువంటి ఆక్యుపెన్సీ కనిపించింది. తొలి రోజే 52% ఆక్యుపెన్సీ నమోదైంది. హైదరాబాద్లో 48%, విజయవాడలో 36% నమోదైంది. తొలి రోజు US ఇతర ప్రాంతాలు కలిపి 125 లక్షల వరకు వచ్చింది. ఇక ఏపీ, తెలంగాణ, కర్ణాటక అన్నీ కలిపి 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లు తీసుకువచ్చింది. గతంలో గోపీచంద్ రామబాణం చిత్రం కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్స్ తీసుకువచ్చింది తొలి రోజు. ఇక రెండో రోజు కూడా భీమా బాక్సాఫీస్ దగ్గర నిలకడగానే వసూళ్లు సాధించే అవకాశం కనిపిస్తోంది, ఇప్పటివరకు టికెట్ సేల్స్ అడ్వాన్స్ ప్రకారం. ఈ సినిమా ఓవర్సీస్ తెలుగు రాష్ట్రాలు కలిపి మరో 3.5 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుందని తెలుస్తోంది. సో రెండో రోజు కూడా ఆక్యుపెన్సీ 43% వరకు కనిపిస్తోంది. భీమా సినిమా పాజిటివ్ టాక్తో దూసుకువెళ్తోంది, మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది, ఓవర్సీస్లో కూడా సూపర్ కలెక్షన్స్ నమోదు చేస్తోంది. సాలిడ్ హిట్ పడడంతో గోపీచంద్ అభిమానులు ఎంతో ఆనందంలో ఉన్నారు, సోషల్ మీడియా వేదికగా కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు. మొత్తానికి వచ్చే వారంలోగా ఈ సినిమా లాభాల్లో కూడా వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు.